తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ లో నిర్వహించాలన్నారు సీఎం కేసీఆర్. వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేంద్ర ఆంక్షలపై చర్చించనున్నారు. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో 40,000 కోట్లకు పైగా తగ్గుదల నమోదైందన్నారు సీఎం. ఇలాంటి చర్యలతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తుందని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలిపేందుకు డిసెంబర్లో వారం పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఐటీ దాడులు జరగడం లేదని ప్రశ్నించారు మల్లారెడ్డి. బీజేపీ ప్రభుత్వేతర రాష్ట్రాల్లోనే దాడులు చేస్తున్నారని విమర్శించారు. రెండు రోజులు జరిగిన ఐటీ రైట్స్ పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2, పార్ట్ 3 ఇంకా ఉన్నాయని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల బ్యాంక్ లాకర్ల కీస్ తీసుకెళ్లారు ఐటీ అధికారులు. ఇవాళ లేదా రేపు లాకర్లను ఓపెన్ చేయనున్నారు. ఈ వారంలో మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులను విచారణకు పిలిచే అవకాశం ఉంది. 15 కోట్ల నగదుకు సంబంధించిన పత్రాలు తీసుకెళ్లారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ఇవాళ ఛార్జిషీట్ ఫైల్ చేయనుంది. ఇదే కేసులో అభిషేక్, విజయనయ్యర్ల ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో వీరిద్దరినీ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టారు. విజయనయ్యర్ను మరో వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది ఈడీ. విజయ్ ల్యాప్టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, డేటా రికవరీ జరుగుతుందని వెల్లడించింది. లిక్కర్ స్కామ్ లో ల్యాప్టాప్ నివేదిక కీలకమని, 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఈడీ కోర్టుకు తెలిపింది. నందు సింహయాజ్తో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని న్యాయవాది శ్రీనివాస్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. నందు వద్ద 55 లక్షలు అప్పు తీసుకున్నట్లు న్యాయవాది శ్రీనివాస్ తెలిపారని నోటీసులో పేర్కొంది సిట్. నందకుమార్ నెలకు 110,000 రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నట్లు శ్రీనివాస్ చెప్పారని, వడ్డీ చెల్లిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే వివరాలు సమర్పించాలని దర్యాప్తు సంస్థ ఆదేశాలు జారీ చేసింది. రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా ఇన్ఛార్జీల్లో మార్పులు చేసింది. కొంతమందిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, సీతారామరాజు జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా బొత్స సత్యనారాయణను నియమించింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల బాధితులకు వైవి సుబ్బారెడ్డికి, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాల బాధితులను పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డికి అప్పగించింది అధిష్టానం. ఏపీ సీఎం జగన్ డిసెంబర్ 5న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కీలక సమావేశంలో జగన్ పాల్గొనబోతున్నారు. డిసెంబర్ 5న సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఈ భేటీ జరగబోతుంది. వచ్చే ఏడాది భారత్లో G20 దేశాల సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి కార్యాచరణ రూపొందించేందుకు దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో ప్రధాని మోదీ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా సీఎం జగన్తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది. అలాగే దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు కూడా కేంద్రం ఆహ్వానం పంపుతుంది. కర్నూలులో వీధి రౌడీలా చంద్రబాబు ప్రవర్తించారన్నారు మంత్రి రోజా. బాబు, పవన్, సీఎం జగన్పై విషం చిమ్మి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ వి దిగజారుడు రాజకీయాలని విమర్శించారు. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. పవన్ వి కూడా వాడుకొని వదిలేస్తారని మంత్రి రోజా అన్నారు. మైలవరం నియోజకవర్గంలో కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మంత్రి జోగి రమేష్ భేటీ అయ్యారు. మైలవరం నియోజకవర్గ వివాదంపై చర్చించారు. తనపై వసంత కృష్ణప్రసాద్ చేసిన ఆరోపణలకు జోగి రమేష్ వివరణ ఇచ్చారు. అదే సమయంలో వసంత కృష్ణప్రసాద్పై జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ తపిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి కార్యకర్తలు పనిచేస్తారా, లేదంటే చంద్రబాబుకు బంట్రోతుగా ఉండటానికి పనిచేస్తారా అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్పై కొడాలి నాని సెటైరికల్ ట్వీట్ చేశారు. నీ గురువు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదంటూ పవన్ ట్వీట్ చేశారు. ఇక పవన్ సినిమాలు చేసుకోక మిడిమిడి జ్ఞానంతో రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి హైకోర్టు 1,00,000 ఫైన్ విధించిందని ట్వీట్ చేశారు కొడాలి నాని.
ఏపీలో ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు సోము వీర్రాజు కాకినాడ పోర్ట్ నుంచి భారీ ఎత్తున ధాన్యాన్ని ఎగుమతి చేస్తూ మిల్లర్లకు లబ్ధి చేకూర్చేలా చేస్తున్నారు ఏపీ ప్రభుత్వానికి చేత కాకుంటే ధాన్యం సేకరణ బాధ్యతను కేంద్ర సంస్థ ఎఫ్సిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు బండి సంజీవి దొంగ ఏడుపులని మండిపడ్డారు జగ్గారెడ్డి ఏదో ఒకసారి ఏడ్చారంటే అర్థముంది కానీ ఎప్పుడు ఊరికే ఏడుస్తారా అని ప్రశ్నించారు ఆయన ఏడుపు వచ్చేంత బాధ ఇప్పుడు బండి సంజీవికి ఏముందన్నారు జగ్గారెడ్డి ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి ఇవాల బీజేపీలో చేరనున్నారు జాతీయ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయకండువ కప్పుకొన్నారు ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఆ తర్వాత శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన తర్వాత రెండు రోజులకు ఆయన ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాశారు సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్యపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు ఈ కేసుకు మతం రంగు పులమడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన ఇది లవ్ జిహాద్ ఘటన కాదన్నారు ఈ వ్యవహారాన్ని మత కోణంలో బీజేపీ చూస్తుందని ఆ పార్టీ రాజకీయాలు పూర్తిగా తప్పన్నారు అసద్ ఒక మహిళపై హేయనీయంగా ప్రవర్తించడం వేధించడం దాడి చేయడం ఆ కోణంలోనే ఈ కేసును చూడాలని చెప్పారు అంతా ఖండించాలి కూడా అన్నారు ఓవైసీ పాలమూరు తెలంగాణ రాష్ట్రానికే తల్లి లాంటిదన్నారు గవర్నర్ తమిళిసై పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆమె డిగ్రీలు భవిష్యత్తుకు పునాది లాంటివన్నారు ఎన్నో త్యాగాల తర్వాతే మనమంతా ఈ స్థాయికి వచ్చామన్నారు కోవిడ్ కారణంగా చాలా మందిని కోల్పోయినా వ్యాక్సిన్ తో దాన్ని జయించామని మరో 150 దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేశామని గవర్నర్ అన్నారు హైకోర్టు జడ్జీల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది జస్టిస్ లలిత కన్నగంటి తెలంగాణ నుంచి కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు జస్టిస్ అభిషేక్ రెడ్డి తెలంగాణ నుంచి పాట్నా హైకోర్టుకు జస్టిస్ డి నాగార్జున తెలంగాణ నుంచి మద్రాసు హైకోర్టుకు జస్టిస్ భట్టు దేవానంద్ ఏపీ నుంచి మద్రాసు హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది కొలీజియం ఇక జస్టిస్ డి రమేష్ ఏపీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు ఇప్పటంలో ఇళ్ల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తుల పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది పిటిషనర్లు 14 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున జరిమానా విధించింది హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి స్టే పొందారని ఆగ్రహం వ్యక్తం చేసింది అధిక ఫీజులు వసూలు చేస్తున్న 15 ఇంజనీరింగ్ కాలేజీలపై ఫీజుల నియంత్రణ కమిటీ జరిమానా విధించింది ఎంతమంది విద్యార్థుల నుంచి అధికంగా ఫీజు వసూలు చేశారో 2 లక్షల చొప్పున జరిమానా విధించింది మొత్తం 26 ఇంజనీరింగ్ కాలేజీలపై ఫీజుల నియంత్రణ కమిటీ ఫిర్యాదులు వచ్చాయి దీంతో ఆ కళాశాలల యాజమాన్యాలను పిలిచి విచారించింది ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి ఈ హత్య జరగడానికి 3 రోజుల ముందు ఆ ప్రాంతాన్ని సీబీఐ ఈడీలను కేంద్రం తన రాజకీయ ప్రత్యర్థులపై విసుగొలుపుతూ దుర్వినియోగానికి పాల్పడుతుందన్న ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు సీబీఐ ఈడీలను దుర్వినియోగం చేస్తున్నట్టు ఎవరికైనా ఫిర్యాదులుంటే కోర్టులను ఆశ్రయించవచ్చని సూచించారు అంతేగాని రాజకీయ రంగు పులుముకొని చూడరాదన్నారు దేశ రాజధాని నగరంలో సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్యోదండంపైనా స్పందించారు సహజీవన భాగస్వామి శ్రద్ధావాకర్ను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో ఆమె ప్రియుడు అఫ్తాబ్కు ఢిల్లీ పోలీసులు ప్రాసిక్యూషన్ కఠిన శిక్ష పడేలా చూస్తారన్నారు మన దేశ ప్రజాస్వామిక విలువలు ప్రపంచానికి తెలిసే సమయం ఆసన్నమైందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతుంది పాదయాత్రలో రాహుల్ గాంధీతో కలిసి సోదరి ప్రియాంక గాంధీ నడిచారు రాహుల్తో కలిసి అడుగులేస్తూ ప్రియాంక కార్యకర్తల్లో మరింత జోష్ పెంచారు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు పార్టీ వరుస కార్యక్రమాల వల్ల ప్రియాంక గాంధీ ఇంతకాలం భారత్ జోడో యాత్రలో పాల్గొనలేకపోయారు తాజాగా మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న యాత్రలో పాల్గొని ప్రియాంక పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారు రాజస్థాన్ కాంగ్రెస్ లో నేతల మధ్య కోల్డ్ వార్ మరోసారి భగ్గుమంది
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్ పైలట్ నమ్మక ద్రోహి అని విమర్శించారు. అలాంటి ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరన్నారు. 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేని వ్యక్తి పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం చేశారని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయనకు బీజేపీ నుంచి 10 కోట్లు అందాయని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ హైకమాండ్ సీఎంను చేయదని స్పష్టం చేశారు. సచిన్ పైలట్ ను సీఎంగా రాజస్థాన్ ప్రజలు అంగీకరించారని చెప్పుకొచ్చారు. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ ఈడీలను 24 గంటల పాటు తనకు అప్పగిస్తే బీజేపీలోని సగం మంది నేతలు జైల్లో ఉంటారని ఫైర్ అయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ వారి చేతిలోనే ఉన్నాయని అన్నారు. తమకు వ్యతిరేకంగా అనేక కేసులు పెట్టారని కేజ్రీవాల్ మండిపడ్డారు. మనీష్ సిసోడియా లిక్కర్ స్కామ్ లో 10 కోట్లు తిన్నాడని అంటున్నారని, వారి చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థల సాయంతో ఆ విషయం నిరూపించవచ్చు కదా అని నిలదీశారు. తమ పార్టీ నేతలపై 200 కేసులు నమోదు చేసినా ఏ ఒక్కటి నిరూపించలేకపోయారని స్పష్టం చేశారు. 150 కేసుల్లో తమ నేతలకు క్లీన్ చిట్ వచ్చిందని, మిగిలిన కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. తీహార్ జైల్లో ఉన్న ఆప్ నేత సత్యేందర్ జైన్ కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సత్యేందర్ జైన్ ప్రత్యేక సేవలు పొందుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని ప్రచురించకుండా అడ్డుకోవాలని జైన్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ వీడియోలు ఎలా లీక్ అయ్యాయో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. జైల్లో మసాజ్ చేయించుకుంటున్న వీడియోలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. వైద్యులు చెప్పిన ప్రకారమే చికిత్స పొందుతున్నారని, తన మత విశ్వాసాల ఆధారంగానే ఆహారం తీసుకుంటున్నారంటూ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. పతంజలి బ్రాండ్ పేరిట విక్రయాలు చేపడుతున్న బాబా రామ్దేవ్ ఆ కంపెనీ ఎండీ బాలకృష్ణన్పై మండిపడ్డారు. యూపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మహానుభావుడైన పతంజలి పేరుతో అమ్మకాలను నిర్వహించవద్దని డిమాండ్ చేశారు. పేరు మార్చుకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. యోగా పితామహుడైన మహర్షి పతంజలి లాంటి వ్యక్తి పేరును వాడుకుని పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రామ్దేవ్ పతంజలి పుట్టిన గ్రామానికి ఏమీ చేయలేదని విమర్శించారు. అస్సాం మేఘాలయ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మేఘాలయకు ఇంధనాన్ని సరఫరా చేయబోమంటూ ది అస్సాం పెట్రోలియం మజ్దూర్ యూనియన్ ప్రకటించడంతో అక్కడి వాహనదారులు పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీశారు. పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే సరిపడ ఇంధనాన్ని నింపేందుకు పోటీ పడుతున్నారు. దీంతో బంకుల ఎదుట కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వాహనదారులను అదుపు చేసేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీసీ 54 ప్రయోగానికి ఇవాళ ఉదయం 10:26 కౌంటర్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 25:30 కౌంటర్ కొనసాగక రేపు ఉదయం 11:56 పీఎస్ఎల్వీసీ 54 రాకెట్ ను ప్రయోగించేందుకు సర్వం సిద్దమైంది. ఈ ప్రయోగం ద్వారా 9 ఉపగ్రహాలను కక్షలోకి పంపనున్నారు. ఇందులో ఇస్రోకు చెందిన ఉపగ్రహంతో పాటు 8 ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తుంటాయి.